వారు ప్రకటించినటువంటి 99 సీట్లో ఎక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్ కనిపించలేదు, కానీ ప్యాకేజ్ ఇంజనీరింగ్ కనిపించింది. పూర్తి స్థాయిలో ఏ రకంగా ఇరు పార్టీలు కలిసి, ఎందుకంటే అనేక సందర్భాల్లో ఇదే జనసేనకు సంబంధించినటువంటి అధినేత, మా పార్టీ కానీ మా నాయకులు కానీ మేము ఎక్కడ ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టం, ఓటుకి డబ్బు ఇవ్వం అనేటువంటి మాటలు పలికినటువంటి వ్యక్తులు నిన్న కాక మొన్న వారు మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. ఓట్లని డబ్బులతో కొనాల్సిందే అనేటువంటి మాట వారు మాట్లాడినటువంటి వేదికను చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటిది నాకు తెలిసి ఈ ప్యాకేజ్ ఇంజనీరింగ్లో భాగంగా బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇంకా క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుండరు. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి, ఏ మీటింగులకి హాజరవ్వాలి, లేదా ఏ సీట్లు మీ పార్టీకి ఇస్తాననేటువంటిది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు జరుగుతూ ఉంది. 94 సీట్లు ఆయన ప్రకటించడం ఏంటి, 5 సీట్లు ఈయన ప్రకటించడం ఏంటి? నేను గతంలో కూడా ఒక సందర్భంలో చెప్పా, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి నేను 2 సీట్లు ప్రకటిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి, మరి ఈరోజు ఆయన 94 ప్రకటిస్తే నువ్వు మీరెందుకు 5 ప్రకటించారు? అదే అంటున్నా, ఎవరి భవిష్యత్తు ఏంటో అనేటువంటిది క్లియర్గా కనబడతా ఉంది.